సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు. ఎవండి మాటని ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 2000 సంవత్సరాలు అయిపోతుంది కదా, సుమారుగా 2000 సంవత్సరాలు అండి మాట రాయబడి. 2000 సంవత్సరాల క్రితం ఏమంటున్నాడు? సమయము ఏమైపోయిందట? సమీపించింది అన్నాడు. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు ఏం చేయాలి? ఇగో ఈ గ్రంథమందు వ్రాయబడిన వాక్యాలన్నీ చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఎవరు ధన్యులు అన్నప్పుడు చెప్పండి ఏం చేయాలి? ఫస్ట్ క్రైస్తవుడిగా చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి? చదవాలి. రెండోది ఏం చేయాలి? చదవటం రాదా? ఎవరైనా చదువుతున్నప్పుడు ఏం చేయాలి? వినాలి. చూడండి, మస్ట్ అండ్ షుడ్ చేయవలసింది. ఫస్ట్ చదవాలి, తర్వాత వినాలి, తర్వాత ఆ విన్న దాని ప్రకారం ఏం చేయాలి? గై కొనాలి. అలా చేసేవారే ధన్యులు. మరి ఈరోజు చదువుతున్న వాళ్ళు ఉన్నారా? లేరు. వినే వాళ్ళు ఉన్నారా? లేరు. గై కొనే వాళ్ళు ఉన్నారా? లేరు. సంవత్సరాల సంఖ్య మారుతూ ఉంది, కానీ వాక్యం విని, చదివిన దానిని విని, లేదా ప్రసంగాన్ని విని దానిని ఆచరణలో పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనకంటే బాగా ఎవరు తెలుసు? దేవునికే బాగా తెలుసు ఎవరు అంటున్నారు, ఎవరు గైకుంటున్నారు. దేవుడు తెలీదా? మనం మన ఎదుటి మనం కళ్ళు కప్పేయచ్చు కదండి, వాళ్ళని ఏమార్చచ్చు, కానీ మన దేవుని మాత్రం ఏమార్చలేం, దేవుడిని మోసం చేయలేం. అందుకే ఎవరి భక్తి జీవితం వారు చూసుకోవాలి. కానీ ఈరోజు మనిషి యొక్క మనసంతా ఎదుటి వాడి మీదే ఉంటుంది. ఎప్పుడు ఆయన వేస్తున్నాడా, ఆయన చదువుతున్నాడా, ఆయన పాడుతున్నాడా, ఆయన ఇస్తున్నాడా, అంతేనండి. ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించి మనం చూస్తూ ఉంటాం. అది మానుకోవాలి. నేను చదువుతున్నానా, నేను వింటున్నానా, నేను గైకుంటున్నానా, నేను పాటిస్తున్నానా అని ఎవరికి వాళ్ళే చూసుకున్నారనుకోండి, అప్పుడు మన భక్తి జీవితంలో స్టాండర్డ్ అవ్వచ్చు.